అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రత్నం హెల్త్ టిప్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒక మనిషికి ఎన్ని క్యాలరీల శక్తి అనేది ఒక రోజుకు అవసరమవుతుందనేది ఈ వీడియోలో చూద్దాం మనం. మీకు రోజుకు ఎన్ని క్యాలరీల శక్తి అవసరం అవుతుందనేది మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, కదలకుండా కూర్చొని పనిచేసే ఒక సాధారణ స్త్రీకి అవసరమయ్యే శక్తి రోజుకు 1300 క్యాలరీలు. అయితే అలాంటి పురుషుడికి అవసరమయ్యే శక్తి 1600 క్యాలరీలు. అదనంగా వీళ్ళు ఎంత ఎక్కువ శ్రమ చేస్తే అంతగా ఇంకా ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అయితే మనిషి రోజుకి ఎన్ని క్యాలరీల శక్తి కావాలనేది ఆయా వ్యక్తుల యొక్క వయస్సుని బట్టి లేదా స్త్రీయ పురుషుడ అన్న తేడాని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకు, ఎదుగుతున్న పిల్లలకు 1 నుంచి 3 సంవత్సరాలు గల పిల్లలకు 1300 క్యాలరీల శక్తి ఒక రోజుకి అవసరమవుతుంది. అలాగే 4 నుంచి 6 సంవత్సరాలు కలిగిన పిల్లలకు 1700 క్యాలరీలు అవసరమవుతాయి. తర్వాత 7 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లలకు 2400 క్యాలరీలు అవసరమవుతాయి. ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే, సగటున 11 నుంచి 20 సంవత్సరాల వయసు గల వారికి 2900 క్యాలరీలు అవసరమవుతాయి. ఇక తర్వాత 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల గల వారికి 2500 క్యాలరీలు అవసరమవుతాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే 2500 + 300 మొత్తంగా 2800 క్యాలరీలు అనేవి ఈ గర్భిణీ స్త్రీలకు అవసరమవుతాయి. ఇక తర్వాత బాలింతలకు 2500 + 500 మొత్తంగా 3000 క్యాలరీలు అవసరమవుతాయి. ఇక తర్వాత చేసే పనుల్ని బట్టి కూడా ఈ క్యాలరీలు అనేవి ఎవరెవరికి ఎంత అవసరం ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. కదలకుండా కూర్చొని పనిచేసే వాళ్లకు, పురుషులకు 2500 క్యాలరీలు అనేవి ఒక రోజుకు అవసరమవుతాయి. ఇక కదలకుండా కూర్చొని పనిచేసే వాళ్లకు, ఇది స్త్రీలు, ఈ స్త్రీలకైతే 2200 క్యాలరీలు అవసరమవుతాయి. ఇక కష్టపడి పనిచేసే వాళ్లకు లేక బాగా ఎక్సర్సైజులు చేసే వాళ్ళకైతే 3300 క్యాలరీలు అనేవి అవసరమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందనుకుంటా అందరికీ, మనుషులకి ఎవరికి ఎటువంటి వాళ్ళకి ఎంత క్యాలరీలు కావాలనేది. అయితే ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.